పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతానికి కార్యాచరణ సిద్ధం చేశారు రేపు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు ఎల్లుండి రాష్ట్ర జనసేన ముఖ్య నాయకులతో విస్తృత స్థాయిలో సమావేశం నిర్వహించనున్నారు ఐదున రాష్ట్రంలోని సర్పంచ్ల సమస్యలపై చర్చా కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతానికి కార్యాచరణ సిద్ధం చేశారు రేపు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు ఎల్లుండి రాష్ట్ర జనసేన ముఖ్య నాయకులతో విస్తృత స్థాయిలో సమావేశం నిర్వహించనున్నారు ఐదున రాష్ట్రంలోని సర్పంచ్ల సమస్యలపై చర్చా కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు మరింత సమాచారం తెలుసుకుందాం మా ప్రతినిధి బి శ్రీనివాస్ కంప్లీట్ డీటెయిల్స్ అందిస్తారు మరి కాసేపట్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పార్టీ బలోపేతానికి కార్యాచరణ సిద్ధం చేశారు రేపు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం జిల్లాల్లో ముఖ్య నాయకులతో సమావేశం కానున్నారు ఎల్లుండి రాష్ట్ర జనసేన ముఖ్య నాయకులతో విస్తృత స్థాయిలో సమావేశం నిర్వహించనున్నారు ఐదున రాష్ట్రంలోని సర్పంచ్ల సమస్యలపై చర్చా కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి బి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ చెప్పండి రేపు ముఖ్యంగా ఉత్తరాంధ్ర జిల్లాల నాయకులతో కీలకంగా జనసేనాని భేటీ కాపోతున్నారు అలాగే ఎల్లుండ రాష్ట్ర ముఖ్య నాయకులతో కీలకంగా భేటీ కాపోతున్నారు నెక్స్ట్ నెక్స్ట్ డే సర్పంచ్లతో మీటింగ్ ఏం చెప్పబోతున్నారు ఎలా ఉంది కార్యాచరణ సునీల్ జనసేన పార్టీ అధినేత మంగళగిరి వేదికగా తన రాజకీయ వ్యూహాలకు పదును పెడటం జరిగింది గడిచిన మూడు రోజుల నుంచి పార్టీలోనే అంతర్గత మీటింగ్స్ తోటి బిజీగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ రేపటి నుంచి విస్తృత స్థాయి ఆ షెడ్యూల్ను కూడా ఖరారు చేయడం జరిగింది ముఖ్యంగా చూస్తే రేపు విశాఖపట్నం విజయనగరం శ్రీకాకుళం ఈ ప్రాంతాలకు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య నేతలతో కూడా ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది అంటే రానున్న రోజుల్లో విశాఖపట్నం వేదికగా అంటే విశాఖపట్నం ప్రాంతంలో ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి ముఖ్య నేతల అందరూ పార్టీ బలోపేతానికి ఎటువంటి కార్యాచరణ సిద్ధం చేశారనేది కూడా వారితో కీలకంగా చర్చించున్నారు అదేవిధంగా విశాఖపట్నానికి విశాఖపట్నం ప్రాంతంలో ఉన్నటువంటి బలమైన నేతగా ఉన్నటువంటి పంచకర్ల రమేష్ బాబుకు ఉన్నత పదవిని అంటే ఉత్తరాంధ్రాలకు సంబంధించినటువంటి కోఆర్డినేషన్ కమిటీకి సంబంధించి ఉత్తరాంధ్రలో పదవినిచ్చి అక్కడి నుంచి అతను మానిటర్ చేసే అవకాశం కూడా కనపడుతుంది అంటే ముఖ్యంగా చూస్తే గతంలోనే అతను జాయినింగ్ జరిగిన సమయంలోనే పంచకర్ల రమేష్ బాబు ఉత్తరాంధ్రాకి సంబంధించి కీలక నేతగా ఉంటాడని కూడా పవన్ కళ్యాణ్ చెప్పడం జరిగింది దాన్ని నిజం చేసే విధంగా రేపు ఉత్తరాంధ్రాకి సంబంధించి నుంచి రమేష్ బాబుకు ఒక పదవిని అప్పచెప్పి ఆయన ద్వారా ఆ ప్రాంతంలో పార్టీని బలోపేతానికి కార్యాచరణ సిద్ధం చేయడానికి కూడా పార్టీ వ్యూహరచన చేస్తున్నట్లు కూడా సమాచారం ఉండడం జరిగింది అంటే ముఖ్యంగా చూసినట్లయితే కనుక ఇటు ఉత్తరాంధ్రనే కాకుండా ఏదైతే గోదావరి ప్రాంతాల్లో తూర్పుగోదావరి పశ్చిమ గోదావరి ఈ రెండు జిల్లాల్లో వారాహ యాత్ర విజయవంతమైన తర్వాత ఆ ప్రాంతంలో ఇన్ఛార్జీలు నియమించి ఇన్ఛార్జీలు ప్రతిరోజు ప్రతి చోట ప్రతి గ్రామంలోనూ పర్యటించే విధంగా కూడా శ్రీకారం చుట్టారు అదేవిధంగా నిన్న పార్టీలో నిన్న సాయంత్రం జరిగినటువంటి మీటింగ్ ఏదైతే తెనాలి ముఖ్య నేతల మీటింగ్లో కూడా పవన్ కళ్యాణ్ స్పష్టంగా ప్రకటించారు రానున్న ఎన్నికల్లో నాదేండ్ల మనోహర్ను తెనాలి నుంచి గెలిపించాలంటూ కూడా కోరడం జరిగింది అంటే ముఖ్యంగా చూసినట్లయితే కనుక రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు తెనాలి నుంచి నాదేండ్ల మనోహర్ పోటీకి సిద్ధంగా ఉన్నారంటూ కూడా పవన్ కళ్యాణ్ చెప్పకనే చెప్పిన విధంగా ఉన్నటువంటి పరిస్థితుంది అయితే ముఖ్య నాయకులంతా సమావేశంలో ప్రకటించిన నేపథ్యంలో ఎక్కడైతే ఇన్ఛార్జీలు పెట్టారో ఎక్కడైతే పవన్ కళ్యాణ్ ఈ నేతను ఆశీర్వదించడం చదువుతున్నారు ఆ ప్రాంతంలో ఆ నేతలు ఎన్నికలకు సిద్ధమైనట్లు కూడా మనం భావించాల్సినటువంటి పరిస్థితుంది అదేవిధంగా ఇల్లుండి చూసుకున్నట్లయితే కనుక నాలుగవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి జనసేన పార్టీ ముఖ్య నేతలు జనసేన పార్టీల నియోజకవర్గ ఇన్ఛార్జీలు అదేవిధంగా పొలిటికల్ అఫైర్స్ కమిటీలో సభ్యులు వారితో పాటు ఆ జనసేన పార్టీ టీం ఏదైతే ఉందో మీడియా ఛానల్స్ లో ఉండేటువంటి క్రియాశీల కార్యకర్తలు కానీ అధికార ప్రతినిధులు కానీ పొలిటికల్ అఫైర్స్ కమిటీ సభ్యులు కానీ వీరందరితో కూడా విస్తృత స్థాయి సమావేశం నాలుగో తారీఖు ఉదయం నుంచి నాలుగో తారీఖు సాయంత్రం వరకు కూడా జనసేన పార్టీ కార్యాలయంలో విస్తృత స్థాయి సమావేశం ఉండటం జరిగింది భవిష్యత్ ప్రణాళికను ఎలా సిద్ధం చేసుకోవాలి ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి ప్రజలతో ప్రజలతో ఎలాంటి కావాలనే విషయాలపైన నాలుగో తారీఖు పార్టీ నాయకులకు కార్యకర్తలకు అభిమానులకు పవన్ కళ్యాణ్ దశ నిర్దేశం చేయనున్నారు అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక ఇప్పటివరకు వారాహియాత్ర ఏదైతే విజయవంతమైన తర్వాత జోష్లో ఉన్నారో ఆ జోష్ను కంటిన్యూ చేయాలంటే ప్రతి ఒక్కరు కూడా ప్రతి నియోజకవర్గ ఇన్ఛార్జి కానీ ప్రతి ప్రాంతంలో ఉన్నట్టు లీడర్ కానీ మండల స్థాయి నాయకుడు కానీ నియోజకవర్గ స్థాయి నేత కానీ ప్రతి ఒక్కరూ ప్రజల్లోనే ఉండాలి జనసేన పార్టీ సిద్ధాంతాలు ప్రజలకు చేరవేయాలి అదేవిధంగా ప్రజా సమస్యలపైన స్పందించాలి ప్రజా సమస్యల పైన స్పందించడమే కాకుండా ప్రజా సమస్య ను ప్రభుత్వం దృష్టికెళ్ళి తీసుకెళ్లి ప్రభుత్వం పరిష్కారం అయ్యే విధంగా కూడా కృషి చేయాలని కూడా కోరే అవకాశం కూడా ఉంది అదేవిధంగా జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్తలు ఇప్పటికే ప్రతి గ్రామంలోనూ ప్రతి ప్రాంతంలోనూ ప్రతి నియోజకవర్గంలోనూ కూడా ఇంటింటికి తిరుగుతూ కూడా వాళ్ళు క్రియాశీల కార్యకర్తల యొక్క కిట్లను పంపిణీ చేయటం అంటే ఏదైతే క్రియాశీల కార్యకర్తకు ఆ ఇన్సూరెన్స్ బాండ్స్ కానీ అదేవిధంగా వారి గుర్తింపు కార్డు కానీ వారికి ఒక లెటర్ హ్యాడ్ కానీ వారికి ఒక నోట్ ప్యాడ్ కానీ ఇవన్నీ కూడా ప్రతి చోట కూడా తిరిగి పంచుతున్నటువంటి పరిస్థితుంది అవి ఎంతవరకు కార్యక్రమాలు జరిగాయి ఎక్కడెక్కడ పెండింగ్ ఉన్నాయి ఎక్కడెక్కడ ఇంకా జరగాలి అనే స్థాయిలో కూడా నాలుగో తారీఖు విస్తృత సమావేశంలో వాటన్నిటిని వివరించనున్నారు అదేవిధంగా జనసేన పార్టీ అధికార ప్రతినిధులుగా ఎన్నికైన వారు వారందరూ కూడా మీడియా ఛానల్స్ లో డిబేట్స్కి వెళ్ళినప్పుడు కానీ ప్రభుత్వంతో అధికార పార్టీ తరఫున విమర్శలు కురిపించినప్పుడు కానీ వాటిని ఎదుర్కొని వారి తిప్పికొడతానికి ఏం చేయాలి ఏంటనేది కూడా పూర్తిగా నాలుగో తారీఖు పార్టీ యొక్క విస్తృత స్థాయి సమావేశంలో చర్చించి వారికి ఒక దశా దిశ నిర్దేశించనున్నారు ఇక ఐదో తారీఖు చూసుకున్నట్లయితే కనుక రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచులు సర్పంచులుగా ఎన్నికైన వారు ఇప్పటివరకు కేవలం రబ్బర్ స్టాంపులు ఉన్నారు వారిపైన వాలంటీర్లు కూడా పెత్తనం చేస్తున్నటువంటి పరిస్థితుంది వారి చెర్క్ పవర్ రద్దు చేయటము వారికి వచ్చినటువంటి నిధులను కేంద్ర గవర్నమెంట్ నిధులను పక్కదావు పెట్టించినటువంటి ప్రభుత్వంపై పోరాటానికి సిద్ధమయ్యారో వారందరితో పవన్ కళ్యాణ్ నాలుగో ఐదవ తేదీన సర్పంచులతో చర్చా గోష్ఠ కార్యక్రమం ప్రారంభించారు ఆ కార్యక్రమం పూర్తిగా డే మొత్తం కూడా కొనసాగడానికి అవకాశం ఉంది ఉదయం పది గంటలకు ప్రారంభమయ్యే కార్యక్రమం సాయంత్రం ఐదు గంటల వరకు కూడా జనసేన పార్టీ కార్యాలయంలో జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సర్పంచులందరూ కూడా హాజరయ్యి వారి యొక్క ఇబ్బందులు వారికి ఈ ప్రభుత్వం చేసినటువంటి ఇబ్బందులు న్నింటినీ కూడా చెప్పడానికి సిద్ధమవుతున్నారు అంటే ముఖ్యంగా చూస్తే ప్రజాస్వామ్య వ్యవస్థలో పంచాయతీరాజ్ చట్టం ఏదైతే ఉందో ఆ చట్టాన్ని ఉల్లంఘించి ఈ ప్రభుత్వం ఏం చేసింది ప్రభుత్వ ఎటు ఎటుపక్కదారి పట్టించింది సర్పంచులు పవర్స్ లేకుండా ఎలా చేసింది సర్పంచులు పవర్స్ లేకుండా కేవలం సచివాలయాల్లో వాలంటీర్లతో ఎలా బిల్డప్ చేస్తుంది అనేది కూడా ప్రపంచానికి తెలిసే విధంగా ఆ రోజు పవన్ కళ్యాణ్ మాట్లాడతారంటూ కూడా సహా చెప్తున్నటువంటి పరిస్థితుంది ముఖ్యంగా చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో సర్పంచ్ రాజ్యాధికారం ఉన్నా కానీ సర్పంచ్ కేవలం ఇప్పుడు కీలుబొమ్మ చేసి వైసీపీ నేతలు వాలంటీర్ అదే విధంగా అధికారులకు పెత్తనాలు ఇస్తున్నటువంటి తీరును కూడా ఎండగట్టే అవకాశం కూడా ఉంది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి పంచాయతీరాజ్ చట్టాన్ని నీరు కార్చినటువంటి ప్రభుత్వంపై తప్పనిసరిగా పవన్ కళ్యాణ్ ప్రశ్నించే అవకాశం కూడా ఉంది ఆ సమస్యలన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడమే కాకుండా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడానికి కూడా సిద్ధమయ్యే అవకాశం కనపడుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహాలకు పదును పెట్టి ప్రజల్లోకి వెళ్ళటానికి ప్రజల మధ్య ఉండటానికి ప్రజలతో నడవటానికి సిద్ధమవుతున్నటువంటి పరిస్థితుంది ఒకవైపు వారాక యాత్ర విజయవంతం సాధించిన తర్వాత మరోవైపు ఢిల్లీ పర్యటన ఢిల్లీ పర్యటన తర్వాత వరుస జాయినింగ్స్ వానితో పాటు ఇప్పుడు అంతర్గత సమావేశాలు నియోజకవర్గ స్థాయి సమావేశాలు వానితో పాటు ముఖ్య నేతలకు దశా దిశ నిర్దేశం చేయటము వీ కుండా ఎక్కడైతే గ్రామాలలో ఓటర్ల పరిశీలన ఎక్కడైతే ఉందో ఆ పరిశీలనకు తప్పనిసరిగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాలంటీర్లు క్రియాశీల కార్యకర్తలు వీరందరూ అందుబాటులో ఉండి కొత్త ఓట్లు చేర్పులు అదేవిధంగా పాత ఓట్లు ఎక్కడైతే దొంగ ఓట్లు ఉన్నాయో ఇంటి నెంబర్ లేకుండా ఓట్లు ఉన్నాయో వీటన్నిటిని కూడా దృష్టి కేంద్రీకరించి పార్టీకి ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేయాలని కూడా సూచించడం జరిగింది దీనితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా జనసేన పార్టీకి సంబంధించినటువంటి వాట్సాప్ గ్రూపులను కమ్యూనికేట్ చేస్తూ కూడా మంగళగిరి కేంద్ర కార్యాలయం నుంచో ప్రతి ఒక్క విషయాన్ని తెలుసుకునే విధంగా కూడా ఏర్పాటు చేస్తున్నారు గతంలో లోనే ప్రకటించారు ప్రతి నియోజకవర్గానికి జనసేన పార్టీ వాట్సాప్ గ్రూప్ ఉంటుందని ఆ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు నూట డెబ్బై ఐదు వాట్సాప్ గ్రూప్ క్రియేట్లను ఏర్పాటు చేసి వాని ద్వారా అనుసంధానంతో ప్రజా సమస్యల పరిష్కారానికి మార్గం చూపే విధంగా కూడా పవన్ కళ్యాణ్ చర్చించి ఒక నిర్ణయం తీసుకోవడానికి ముందుకు వస్తున్నటువంటి పరిస్థితి ఇక వీనితో పాటు చూసుకుంటే రాష్ట్రంలో ఏ టైం ముందస్తు ఎన్నికలు ఎప్పుడు వచ్చినా కానీ తమ ఎన్నికలకు సిద్ధంగా ఉన్నామని చెప్పే విధంగా కూడా ఆ రాష్ట్ర స్థాయి నేతలందరికీ కూడా దశా దిశ నిర్దేశం చేసి ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపు అవకాశం కనబడుతుంది ముఖ్యంగా చూసుకున్నట్లయితే కనుక పవన్ కళ్యాణ్ రాజకీయ వ్యూహాలకు పదులు పెట్టిన తర్వాత ప్రత్యర్థి పార్టీలన్నిటికీ కూడా వణుకు మొదలైందని చెప్పవచ్చు ఆ స్థాయిలోనే పవన్ కళ్యాణ్పై వ్యక్తిగత దృష్టిలకు సిద్ధమవుతున్నారు వాటి కూడా జనసేన పార్టీ నేతలు కూడా తిప్పికొడుతున్నారు ఇప్పుడు ఉన్నటువంటి జనసేన పార్టీకి సంబంధించినటువంటి అధికార ప్రతినిధులు మీడియా స్పోక్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా ప్రజల్లోకి వెళ్ళాలి ఏ విధంగా ఆ డిబేట్ చేయాలనే దానిపై కూడా పవన్ కళ్యాణ్ వారికి సపరేట్ క్లాసులు తీసుకొని నాలుగో తేదీన వారికి వివరించే అవకాశం కూడా కనపడుతుంది ఇప్పటికి చూసుకున్నట్లయితే మూడు రోజుల నుంచి పవన్ కళ్యాణ్ చాలా బిజీగా తన షెడ్యూల్ను నిర్ణయించుకొని ఆ కేంద్ర కార్యాలయంలోనే తన వర్క్ నెరవేరుస్తున్నారు అదేవిధంగా రానున్న మూడు రోజులు కూడా షెడ్యూల్ను కూడా అధికారికంగా ప్రకటించకపోయినా కానీ ఇప్పుడున్నటువంటి ఏదైతే ఉత్తరాంధ్రాకి సంబంధించినటువంటి నేతల సమావేశము తర్వాత విస్తృతస్థాయి సమావేశము వాటితో పాటు సర్పంచ్లకు సంబంధించినటువంటి భేటీ ఇవన్నీ కూడా క్లియర్గా మూడు రోజుల పాటు ఉండే విధంగా కూడా పార్టీ సిద్ధం చేస్తుందని కూడా మనకు సమాచారం ఉంది రైట్ శ్రీనివాస్ థ్యాంక్ యూ